మన రక్షకుడైనా మన ప్రభు దేవుడైనా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ మా కార్యక్రమాలు మీకు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటున్నాయని మేము నమ్ముతున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశం దేవుని చిత్తం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది, ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతే మన జీవితంలో మనం ముందుకు సాగలేం, మన భక్తిలో మనం ఎదగలేం, ఉన్నతమైన శిఖరాన్ని మనం అధిరోహించలేం. చాలాసార్లు మనం దేవుని చిత్తం ఏంటి, నా జీవితంలో దేవుడు నన్ను ఏం చేయమని కోరుతున్నాడు, నేనేం చేస్తే నా దేవుడు నాకు నా విషయంలో సంతోషిస్తాడు, అసలు నేను చదవడం దేవుని చిత్తమా, ఉద్యోగం చేయడం దేవుని చిత్తమా, నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం, నేను ఒకవేళ ఎక్కడైనా స్థిరపడాల్సి వస్తే ఎక్కడ స్థిరపడడం దేవుని చిత్తం, నేను ఏదైనా సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి వస్తే ఏ సబ్జెక్టులు తీసుకోవడం దేవుని చిత్తం. ఇలాంటి ప్రశ్నలు సగటున ప్రతి వ్యక్తి జీవితంలో అతన్ని ఏదో ఒక సమయంలో సతమతం చేస్తూ ఉంటాయి. సో నా జీవితంలో ఏంటి దేవుని చిత్తం, నా జీవితంలో ఏంటి దేవుని చిత్తం, నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి, నా జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏంటి, నా జీవితంలో దేవుని ఏర్పాటు ఏంటి, నేనేం చేయాలి. ఈరోజు దేవుని చిత్తం అంటే ఏంటో మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి హృదయంలో ఆశ ఏమై ఉంటుందంటే, ఈరోజు దేవుడు నా పట్ల ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో నాకు తెలిస్తే బాగుండు అని ఒకవేళను మీరు ఆశపడుతూ ఉంటే, ఈరోజు తప్పక దేవుడు మీ పట్ల ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఈ కార్యక్రమంలో మీకు తెలియజేస్తాడని నేను ఈ వాక్యం ద్వారా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అయితే వాక్య భాగంలోనికి వెళ్లే ముందు, సాధారణంగా నాలుగు అపోహలు చాలామందిలో, లేదా నాలుగు లేదా మూడు అపోహలు చాలామందిలో ఉంటూ ఉంటాయి. దానిలో నెంబర్ వన్, మొట్టమొదటిది చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నానండి, లేదా పాస్టర్ గారితో చాలామంది విశ్వాసులు చెప్తూ ఉంటారు, అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి, నా పట్ల దేవుడు ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, దేవుని చిత్తం దేవుడు ఏదో దాచిపెట్టినట్టు, నీకు అర్థం కాకుండా అని చేసినట్టు, దాన్ని మీ పాస్టర్ గారు లేకపోతే మీరో ఏదో ఒక రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు అన్నట్లుగా చాలా హాస్యాస్పదంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని చిత్తం అంటే అదేదో దేవుడు దాచిపెట్టేసి దాన్ని మనం కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి దేవుని చిత్తానికి ఎన్నడూ ఉండదు. రెండవదిగా, రెండవ అపోహ ఏంటంటే, కొంతమందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఏది కలిసి వస్తే అదే దేవుని చిత్తం, ఏది కలిసి వస్తే అదే దేవుని చిత్తం. ఏదైనా ఒకటి బాగుందనుకోండి, అబ్బా ఇది నాకు బాగుంది కాబట్టి బహుశా ఇదే దేవుని చిత్తమై ఉంటుంది. నేను పలానా చోటకి అక్కడికి వెళ్ళాను, వాళ్ళు ఎవరో నాకు అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి అది చదవడం దేవుని చిత్తం. అంటే రెండో విధానంగా చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఏది కలిసి వస్తే అది దేవుని చిత్తం, ఏది అనుకూలంగా ఉంటే దేవుని చిత్తం, ఏది ఊరికనే అప్పుడు వెళ్ళినప్పుడు అలా జరిగిపోతే దేవుని చిత్తం. ఇది రెండవ రకమైనటువంటి అపోహ. మూడవ రకమైనటువంటి అపోహ ఉంది కొంతమందిలో, ఏంటంటే దేవుని చిత్తం గురించి తెలుసుకోవడానికి వారు భయపడుతూ ఉంటారు. వామో, దేవుని చిత్తం గురించి తెలుసుకుంటే మరి దేవుడు నాకు ఇష్టమైన పనులు కాకుండా నాకు ఇష్టం లేని పనులు ఏమైనా నాతో చేయిస్తాడేమో, అమ్మో నేను దేవుని చిత్తం గురించి తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నన్ను నాకు ఇష్టమైనవి నాకు దూరం చేసి నాకు ఇష్టం లేని వాటిని నాతో చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అన్నట్టుగా రకరకాల అపోహలు, రకరకాల ఆలోచనలు చాలామందిలో ఉంటాయి. అయితే ఈరోజు వాటన్నిటికీ సంపూర్ణంగా స్వస్తి పలికి దేవుని చిత్తం అంటే ఏంటో సంపూర్ణంగా గ్రహింపులోనికి వచ్చే ప్రయత్నం ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం కలిసి చేద్దాం. నెంబర్ వన్, మొట్టమొదటిది దేవుని చిత్తం అంటే ఏంటో విషయం మనం తెలుసుకుంటున్నాము. దానిలో ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరందరూ నమ్ముతున్నారా మీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని, ఒక ఉన్నతమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడని నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరి ఒక్కొక్క ఉద్దేశాన్ని, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. ఎవరూ కూడా యాత్రుచికంగా పుట్టలేదు, ఎవరూ కూడా అనుకోకుండా పుట్టలేదు. మనందరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనని, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని, ఒక ఉన్నతమైనటువంటి తలంపును ఆయన కలిగి ఉన్నాడు. మనం భూమి మీద పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి
ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి గ్రహింపు ఒకటి, అదేంటంటే మనందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు మరొక ప్రశ్న మీకు వేయనివ్వండి, మీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు అది మీకు తెలిసేటట్టు చేస్తాడా, అది మీకు తెలియకుండా దాచిపెడతాడా? నేను మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఒక బహుమానం తీసుకొచ్చాను, అది మీరు లేరు ఆ సమయంలో ఇంటిలో, అప్పుడు ఆ బహుమానం మీరు వచ్చిన తర్వాత అది మీకు కనపడేటట్టు పెడతానా? కనపడుకునే ఇంటి వెనకాలకు వెళ్ళి ఒక గొయ్యి తీసుకు పాత పెడతానా? ఇప్పుడు దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశం మీరు గ్రహించేటట్లు దేవుడు చేస్తాడా? మీరు గ్రహించకుండా ఏదో మీరు కనుక్కునేటట్టు, లేదా మీ పాస్టర్ గారు కనుక్కునేటట్టు, ఎవరైనా దైవ సేవకులు కళ్ళు మూసుకొని ఏదో చెప్పేటట్లు దేవుడు చేస్తాడా? దేవుడు ఖచ్చితంగా మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే అది ఖచ్చితంగా మీరు గ్రహింపులోనికి వచ్చేటట్లే దేవుడు చేస్తాడు. ఉదాహరణకు బైబిల్లో మనకి జ్ఞానులు కనపడతారు. యేసు ప్రభు పుట్టాడనేటువంటి వర్తమానం వారికి మాటలతో చెప్తే అర్థమవుతుంది కాబట్టి వారికి అర్థమయ్యేటట్లుగా దేవుడు దేవదూతల్ని వారి కొరకు సందేశాన్ని ఇచ్చి పంపించారు. అలాగే జ్ఞానులైనటువంటి వారు ఒక నక్షత్రం చూపిస్తే సరిపోతుంది దేవుని చిత్తం ఏంటో వారికి అర్థం కావడానికి. అందుకే వారికి నక్షత్రాన్ని చూపించాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశం నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే నీకు అర్థమవుద్దో అదే రీతిగా నీకు అనుకూలంగా నీకు యోగ్యంగా నువ్వు తెలుసుకునే విధంగా దేవుడు నీకు సమీపంగా నీకు అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. ముఖ్యంగా మనం మరి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవచ్చు, ఎలా గ్రహించుకోవచ్చు అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఆయన ఏంటో, ఆయన ఉద్దేశాలేంటో, నీ పట్ల నా పట్ల మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తం ఏంటో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. దేవుని వాక్యం అత్యంత అద్భుతమైంది, దేవుని వాక్యం అత్యంత శక్తివంతమైంది. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక మంది భక్తులను ఉపయోగించుకొని రాయించుకున్నటువంటి గ్రంథం ఇది. దేవుని మాటలు ఇవి, ఇవి వాక్యమే దేవుడు కాబట్టి ఇటువంటి వాక్యంలో మన జీవితాన్ని గురించినటువంటి ప్రతి పరమార్థం కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం చాలాసార్లు దేవుని వాక్యం చదవకే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం గ్రహించకే దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు, నీ పట్ల నా పట్ల ఉన్నటువంటి తలంపులు మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని గురించి చాలామంది ఏమని అంటారంటే, దేవుని వాక్యము దేవుని ప్రేమ లేక మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మానవుని పట్ల ఎటువంటి కృప చూపుతారో, ఈ విషయాలన్నీ రాసి ఆయన మనకిచ్చినటువంటి ప్రేమ లేక. ఇటువంటి ప్రేమ లేఖలో ఆయన నీ పట్ల నా పట్ల మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా చక్కగా పొందుపరిచి వాటిలో రాయించి మనందరూ గ్రహించేటట్లు దేవుడు మరి దేవుని వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచారు. కాబట్టి ఇటువంటి వాక్యం మనం చదివినప్పుడు దేవుని ఉద్దేశాలేంటో, దేవుని ఏర్పాటేంటో, నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులేంటో, మనం మన జీవితంలో ఎలా ముందుకు సాగాలో, మనం ఎలా పైకి రాగలమో, ఎలా దీవించబడగలమో ప్రతి విషయాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం లిఖింపజేశాడు. కాబట్టి రండి మనందరం కలిసి దేవుని వాక్యంలో దేవుడు మన పట్ల ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో మనందరం కూడా ధ్యానం చేద్దాం. నెంబర్ వన్, మొట్టమొదటిగా మనం చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం కానీ చూడగలిగితే, అంతటా అందరూ మారు మనసు పొందడం దేవుని చిత్తమై ఉందని అక్కడ రాయబడి ఉంది. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనందరూ రక్షణ పొందాలనే దేవుని యొక్క కోరిక అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎస్, దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల ఏంటి అని ఒకవేళ మనం ఈరోజు మనల్ని మనం పరీక్షణ చేసుకుంటే, నువ్వు రక్షణ పొందడం, నువ్వు మారు మనసు పొందడం, దేవునికి నీ హృదయాన్ని అర్పించడం, నీ జీవితాన్ని మార్చుకోవడం, నువ్వు ప్రభు బిడ్డగా మారటం నీ పట్ల నా పట్ల దేవునికున్నటువంటి ఉద్దేశం, చిత్తం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిత్తాన్ని చేశారా? ఈ చిత్తం చేయకుండా ఇంకా ఏదో చిత్తం కొరకు నువ్వు దేని కొరకు ఇంకా ఆరాటపడుతున్నావు? ఇంకా వేరే చిత్తాల కొరకు దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? నువ్వు ఆయన చెప్పింది చేయకుండా, ఆయన గ్రంథంలో ఆయన రాయించింది నువ్వు నెరవేర్చకుండా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, నీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా, ఆయన చెప్పినట్లుగా నువ్వు బాప్తిస్మం తీసుకోకుండా, ఆయన చెప్పినట్లుగా నువ్వు నీతిగా జీవించకుండా, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నా కొరకు ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో అని అడగటం, అది ఎంతవరకు న్యాయం చెప్పండి?
దేవుడు తన గ్రంథంలో తన చిత్తమేంటో చాలా స్పష్టంగా రాయించాడు. ఆయన ఏమని చెప్పాడంటే, మీరు మారు మనసు పొందడం, మీరు నన్ను దేవుడికి అంగీకరించడం, మీరు బాప్తిసం పొందడం దేవుని చిత్తం అని దేవుడు చెప్తే, అది చేయకుండా చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవారు, చాలామంది చిన్నవారు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి వారు అడుగుతూ ఉంటారయ్యా నా పట్ల దేవుని చిత్తమేంటో ప్రార్థన చేసి చెప్పండి. ప్రార్థన చేసి చెప్పడానికి ఏమీ లేదు, దేవుడు రాయించాల్సిన విషయాలన్నీ ముందుగానే బయలుపరచాల్సిన విషయాలన్నీ ముందుగానే దేవుడు తన వాక్యంలో బయలుపరిచాడు, పొందుపరిచాడు. వాక్యం చదివితే నీ జీవితంలో ఆయన ఏమి నీ కొరకు దాచిపెట్టాడో అర్థమవుతుంది. కాబట్టి ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యం చదవండి. దేవుని వాక్యంలో నుండి చాలా చక్కటి విషయాలు దేవుడు మీతో సూటిగా మాట్లాడి మీరేం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుడు మీకు వాటన్నిటిని కూడా చక్కగా నేర్పించుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి మన పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది మొట్టమొదటి విషయంగా మనం ఆలోచిస్తే మనం రక్షణ పొందడం, మనం మారు మనసు పొందడం, మనం దేవుని బిడ్డలుగా మారటం, మనం ప్రభువుని ఆరాధించడం దేవుని చిత్తం. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే మీరు దేవునికి దూరస్తులే. అసలు మొట్టమొదటి పనే మీరు చేయకపోతే అసలు మీరు దేవుని పిల్లలు కారు. ఎప్పుడైతే మీరు దేవుని పిల్లలు కారో అప్పుడు దేవుని చిత్తం మీ జీవితంలో ఎలా జరుగుతుంది? ఇప్పుడు నా దగ్గర ఒక 10 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గరైనా మరొక 10 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నా గొర్రెల గురించి నేను ఆలోచిస్తానా, పక్కన వారి పక్కింటి వారి యొక్క గొర్రెల గురించి నేను ఆలోచిస్తానా, నా గొర్రెల గురించి నేను ఆలోచిస్తాను? అలాగే మీరు ప్రభు బిడ్డగా మారితే, మీరు మీ హృదయాన్ని ప్రభుకిస్తే, మీ జీవితాన్ని మార్చుకుంటే అప్పుడు మీరు ప్రభు బిడ్డలుగా మార్చబడతారు. ఎప్పుడైతే మీరు ప్రభు బిడ్డలుగా మార్చబడతారో అప్పుడు మీ గురించి తలంచినటువంటి మీ దేవుడు మీ గురించినటువంటి ఏర్పాట్లు, మీ భవిష్యత్తు గురించినటువంటి ఏర్పాట్లు ఆయన చూసుకుంటారు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలంటే, మన జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉండాలంటే, దేవుడు ఒక ఏర్పాటుని నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు కలిగి ఉండాలంటే, ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ఆయన రక్తం చేత మన ప్రతి పాప డాగులు కడుక్కొనబడాలి. మన జీవితంలో మనం ప్రభు బిడ్డలుగా ఆయన కొరకు ప్రతిష్ఠించబడాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం మార్చబడతాం. అప్పుడే దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో నెరవేర్చబడుతుంది. బైబిల్లో ఒకసారి యేసు ప్రభు వారి యొక్క తల్లి, యేసు ప్రభు గారి యొక్క సహోదరుడు యేసు ప్రభు వారు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారట. ప్రదేశానికి వస్తే యేసు ప్రభు వారికి ఎవరో కబురు చేశారు, అయ్యా అయ్యా నీ తల్లి, నీ సహోదరుడు ఇద్దరు వచ్చారు మీతో మాట్లాడడానికి అంటే. అప్పుడు యేసు ప్రభు వారు వాక్యం చెబుతున్నారు. ఆయన చెబుతూ అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తండ్రి చిత్తాన్ని చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు. ఈరోజు తండ్రి చిత్తం ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందడం దేవుని చిత్తం. మరి మీరు మారారా? మీ కుటుంబ సభ్యులు మారారా? మీ బిడ్డలు మారారా? మీ తల్లిదండ్రులు మారారా? మీ కుటుంబంలో అందరూ మారారా? అసలు వ్యక్తిగతంగా మీరు ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చారా? ఆయన రక్తంలో మీ ప్రతి పాపడాగులు కడగబడ్డాయా? ఒకవేళ అలా కడగబడకపోతే మీరు మీ పట్ల దేవునికి ఎటువంటి చిత్తం లేదు, ప్రభువా నీ చిత్తం నా పట్ల ఏంటై ఉందని దేవుణ్ణి అడగొద్దు. ఎందుకంటే దేవుడు మీ పట్ల ఎటువంటి చిత్తాన్ని కలిగి లేడు, కారణం మీరు ఆయన బిడ్డలు కాదు కాబట్టి. కాబట్టి మన జీవితంలో మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి మనం చేయాల్సినటువంటి, లేదా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరడానికి, దేవుని బిడ్డలుగా మనం మార్చబడడానికి మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం మనం ప్రభు బిడ్డలుగా మార్చబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందడం దేవుని చిత్తం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనం ప్రభు బిడ్డలుగా మార్చబడాలి. అప్పుడే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి చక్కటి మాట, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు ఆయన బిడ్డగా మార్చబడితే, నీ హృదయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తే, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తే, ఆయన స్వరాన్ని నువ్వు వింటావు, ఆయన ఎటు నడిపిస్తే అటు నీ జీవితాన్ని చక్కగా నువ్వు ముందుకు తీసుకువెళ్ళగలవు. కాబట్టి ఈ సత్యాన్ని, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సిందిగా దేవుని సేవకుడిగా కోరుతున్నాను. మీ హృదయాలు, మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి. ప్రభు తన బిడ్డలుగా మిమ్మల్ని మార్చుకొని తన ఘనమైనటువంటి కార్యాలు మీ పక్షాన చేస్తాడు. రెండవదిగా, ఎవరి పట్ల దేవుని చిత్తం దేవుడు కలిగి ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీలకు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికను మనం చూద్దాం. పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తే 17-18 వచనాల్లో ఎట్లాగో రాయబడి ఉంది, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. పౌలు చూడండి ఎంత స్పష్టంగా రాశాడు, అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి అంటున్నాడు. ఏంటంట ప్రభు చిత్తం? పౌలు చెప్తున్నటువంటి తర్వాత మాట, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై
ఉండుడి. మద్యముతో మత్తులై ఉండద్దు, కానీ ఆత్మపూర్ణులై ఉండండి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది మనం మొట్టమొదటిగా చూస్తే మీరు రక్షణ పొందడం దేవుని చిత్తం. రెండవదిగా మనం చూడగలిగితే ఏంటి నా పట్ల దేవుని చిత్తం అంటే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండండి అని అక్కడ రాయబడి ఉంది. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఈ రోజుల్లో టీవీల్లో ఫేస్బుక్లో చాలా చోట్ల ఆత్మ అనే పేరు చెప్పి ఎంతమంది ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నారో, అన్ని జనులు మనల్ని గేలి చేయడానికి అవమానించడానికి ఎంత అవమానించడానికి అవకాశం ఇస్తున్నారో మనం బయట మనం చూస్తున్నాం కదా. ఎన్నో చోట్ల ఆత్మ పేరు చెప్పి, పరిశుద్ధాత్మ పేరు చెప్పి ఎంతోమంది రకరకాల వికృత చేష్టలు చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, మనం అల్లరికి అవకాశం ఇవ్వకూడదని దేవుడే మనకి తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, వికృతమైనటువంటి చేష్టలు, గంతులు, విపరీతమైనటువంటి ధోరణి, ఇవన్నీ కూడా వాక్య విరుద్ధమైనటువంటి విధానాలు. దేవుడు భక్తులైనటువంటి పౌలు అలాంటి చేష్టలు చేసినట్లుగా బైబిల్ ఎక్కడా లేదే. వారంత వికృతంగా ఈ రోజుల్లో చాలామంది తోస్తే పడిపోటాలు, లేకపోతే రకరకాలైనటువంటి చేష్టలు ఈరోజు చాలా చోట్ల చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి స్నేహితుడా స్నేహితురాల ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆత్మ ఎంతో శక్తివంతమైంది. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మనం చూస్తే, మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? ఆయన ప్రతి చోట ఉంటాడు, ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. కొంతమంది పరిశుద్ధాత్మను అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఆత్మ విషయంలో మీరు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ఆత్మను ఆయన అనాలి, ఎందుకంటే బైబిల్లో ఆయనగా, బైబిల్లో మన త్రిత్వాన్ని నమ్ముతాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన అని ఆయన్ని సంబోధించాలి. సో మనందరిలో కూడా మనం రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని బిడ్డలుగా మార్చబడితే, దేవుడు తన కృపచేత మన హృదయాన్ని తెరిస్తే, ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉంటాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా. సో మనందరిలో బైబిల్ ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 ప్రకారం మనందరి హృదయాల్లో దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కావాలి మనకి. పరిశుద్ధాత్మను కొంతమంది రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆత్మను పొందుకున్నావా ఆత్మను పొందుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతారో, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన హృదయాన్ని ప్రభువుకి ఇస్తారో, ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభు బిడ్డగా మార్చబడతారో, అప్పటి నుండే ఆ బిడ్డ ప్రభు బిడ్డగా ప్రతిష్ఠించబడతాడు. సో ప్రతిష్ఠించబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు జీవించడం ప్రారంభిస్తాడు. అతడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అతనిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూనే ఉంటాడు. అతనికి పరిశుద్ధాత్ముడు ఎన్నడూ దూరం కాడు. అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులు రక్షింపబడిన తర్వాత కూడా వారి జీవితాల్లో ఆత్మకార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవించలేదు. వారు పరిశుద్ధాత్మ సంపూర్ణతలోనికి వారు రాలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, మీ పట్ల దేవుని చిత్తం ఏంటో నేను ఈరోజు వాక్యాంశం ద్వారా ధ్యానం చేసుకుంటున్నాం. మనం ఈరోజు మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండడం, ఆత్మ సంపూర్ణత కలిగి ఉండడం, ఆత్మ నింపుదల కలిగి ఉండడం, ఆత్మలో సంపూర్ణంగా ఆనందించడం దేవుని చిత్తం అనే విషయాన్ని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిందిగా దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆత్మ నింపుదల మీకుందా? ఆత్మలో సంపూర్ణమైనటువంటి నింపుదల కలిగినటువంటి వారిగా ఉన్నారా? పేతురు మనందరికీ తెలుసు, ఆత్మ లేనివాడిగా, ఆత్మలో సంపూర్ణత లేనివాడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు నాకెవరో తెలియదని ఆయన భయంతో పారిపోయినట్లుగా, ఆయన ముమ్మారు అబద్ధం అన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కానీ తర్వాత కాలంలో అదే పేతురు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడే, అతడు నిలబడి మాట్లాడినప్పుడు 3,000 మంది రక్షింపబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నీ ఆత్మ సంపూర్ణత కలిగిన వారికి, ఆత్మ నింపుదల లేని వారికి ఉన్నటువంటి తేడా ఒకటే. ఆత్మ సంపూర్ణత కలిగిన వారు వారి జీవితాల్లో పాపాన్ని జయించగలరు, వారి జీవితాల్లో పాపం విషయంలో వారు రాజీ పడరు, వారి జీవితంలో రోషంతో బ్రతుకుతారు, వారి జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నమ్మకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగలరు, దేవుని అద్భుత కార్యాలు వారు చూడగలరు. ఈరోజు దేవుడు మీ దగ్గర నుండి కోరుతున్నటువంటి రెండో విషయం ఏంటో తెలుసా? నా చిత్తం చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండు, ఆత్మ పూర్ణులై ఉండండి
అని ఇక్కడ మనకి చెబుతున్నారు. మద్యముతో మత్తులై ఉండకూడి అని అక్కడ రాయబడడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో చాలామంది త్రాగి మందిరానికి వచ్చి కొరింతీ సంఘంలో, అదంతా విగ్రహారాధన పట్టణం అది, ఆ ప్రాంతంలో చాలామంది మద్యంతో మత్తులై ఉండి దేవుని మందిరంలోకి వచ్చి వారు అది ఏదో దేవుడు చేసినట్లుగా వారు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మద్యముతో మత్తులై ఉండడం వేరు, ఆత్మపూర్ణులై ఉండడం వేరు. మద్యంతో కాదు మీరు మత్తులై ఉండి మీరు 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 జీవించాల్సింది, ఆత్మతో నింపబడి మీరు జీవించండి, అది దేవుని చిత్తం అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా మనం ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే, నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:3, తెస్సలోనీయులకు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక 4:3 చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలాసార్లు పాస్టర్ గారు నా కొరకు దేవుడు ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. హలో బ్రదర్స్ సిస్టర్స్, ఒక విషయాన్ని గమనించండి, నీవు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం, నువ్వు రక్షణ పొందడమే దేవుని చిత్తం, నువ్వు ఆత్మతో నింపబడ్డమే దేవుని చిత్తం. మూడవదిగా మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి చాలామంది అపరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఉన్నారు. మన చూపులు, మన మాటలు, మన తలంపులు, మన హృదయ ఆలోచనలు చాలా అపరిశుద్ధంగా చాలామంది జీవితాల్లో ఉంటున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుంది. ఆదివారం వస్తే క్రైస్తవులుగా బైబిళ్ళు పట్టుకొని చక్కగా మందిరాలకు వస్తాం, కానీ మిగిలిన రోజుల్లో మరి నామకార్థ క్రైస్తవులుగా కంటే, మనం లోకస్తుల కంటే చాలాసార్లు దయనీయంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో లేకపోలేదు. ఈరోజు దేవుడు తన చిత్తాన్ని మూడవదిగా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తం ఏంటో చూడండి, ఆయన చిత్తం ఏంటో గ్రహించండి. నీ పట్ల దేవుని చిత్తం, నీ పట్ల మన పట్ల దేవుని చిత్తం, మనం పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనులు వలె కాబాబిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవడమే దేవుని చిత్తం అంట, అపవిత్రత నుండి, మీ హృదయాన్ని చెడ్డ తలంపుల్లో నుండి, మీ కంటిని అపవిత్రమైనటువంటి వాటిని చూడకుండా, మీ హృదయాన్ని మీ తలంపులను చెడ్డ తలంపులు రాకుండా, మీ దేహాన్ని చెడ్డ వాటిని ముట్టుకోకుండా, వాటితో కలవకుండా కాపాడుకోవడమే దేవుని చిత్తం. చాలాసార్లు ఇవి చేయకుండా నా పట్ల దేవుని చిత్తం ఏంటి, ఏ ఉద్యోగం చేయాలో చెప్పండి, ఏ ఎక్కడ వ్యాపారం మొదలు పెట్టాలో చెప్పండి, లేకపోతే ఎక్కడ ఇల్లు కట్టాలో చెప్పండి, ఏ రోజు ప్రారంభించాలో చెప్పండి అని సేవకుల దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. దేవుడు ఇంత స్పష్టంగా తన వాక్యంలో నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని చిత్తం ఏంటో రాయించాడు. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు నీ మాట పరిశుద్ధంగా ఉందా లేదా బూతు మాటలు వస్తున్నాయా, నీ చూపు పరిశుద్ధంగా ఉందా లేకపోతే చెడ్డ వాటిని, చూడకూడని వాటిని టీవీల్లోనూ ఫోన్లోనూ చూస్తున్నావా? ఒకవేళ నీ శరీరం పవిత్రంగా ఉందా, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ చేయకూడని పాపాలు చేయకూడని వారితో చేస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు పవిత్రంగా ఉండడం దేవుని చిత్తం. నీ మాట, నీ చూపు, నీ తలంపులు, నీ నడక, నీ ప్రవర్తన అన్నీ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు విపరీతంగా బూతుబొమ్మలకు చాలామంది యవనస్తులు అలవాటు పడిపోయారు. ఈరోజు విపరీతమైనటువంటి అక్రమ సంబంధాలకు చాలామంది అలవాటు పడిపోయారు. ఈరోజు చాలామంది వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చేయకూడనటువంటి పనులు చేయడానికి అలవాటు పడిపోయారు. వ్యర్థమైనటువంటి మోహ తలంపులు, చూసేటువంటి ప్రతి చూపు అపవిత్రమైంది. ఒకవేళ ఇటువంటి పాపం మీలో ఉంటే మీరు దేవుని చిత్తానికి విరుద్ధంగా మీ జీవితాన్ని జీవిస్తున్నారని గ్రహించుకోండి. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. మీరు పరిశుద్ధంగా జీవించడం, మీరు పవిత్రంగా జీవించడం, యోగ్యంగా జీవించడం, పాపం లేని వారిగా జీవించడం, దేవుని కొరకు రోషంతో జీవించడం దేవుని చిత్తం. ఎందుకంటే మనం తర్వాత వాక్యంలో మనం చూస్తే ఈ విషయమందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వము మీతో సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఒకవేళ మనం మన దేహం విషయంలో కానీ, మన ప్రవర్తన విషయంలో కానీ, మన తలంపుల విషయంలో కానీ ఏదైనా పొరపాటు చేస్తే ప్రభువు వాటి విషయమే ప్రతిదండన చేస్తాడంట. సో దేవుని చిత్తం చేయకపోవడం వల్ల దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరవు. అక్కడితో ఆగిపోద్దా నష్టం అంటే అక్కడితో ఆగిపోదు. దానివల్ల దేవుడు ప్రతిదండన చేస్తాడు. దేవుడు మన మీద ప్రతిదండన చేస్తే దాని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. బట్టి దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను, దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోండి. దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా రాయించాడు. ఏమని రాయించాడు? అంతటా అందరూ మారు మనసు పొందడం నా చిత్తం అని దేవుడు చెప్పాడు.
మీరు మధ్యమతో మత్తులై ఉండక ఆత్మ పూర్ణులై ఉండండి అని దేవుడు చెప్పాడు. మూడవది, మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా నిందారహితులుగా అనిందులుగా ఉండమని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఇలా జీవిస్తే ఏం జరుగుతుంది తీద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చుము. మీరు దేవుని బిడ్డలండి, మీరు దేవుని సొత్తు. మీ కొరకు తన రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కన్నాడు. మీరు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే, మీరు ఆయన కొరకు పవిత్రంగా జీవిస్తే, మీరు ఆయన కొరకు రోషంతో జీవిస్తే మీ హృదయ వాంఛలు ఆయన తీర్చుకుని ఉంటాడా? మీ పట్ల దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుని ఉంటాడా? మీ పట్ల దేవుడు తన ఏర్పాటును జరిగించుకుని ఉంటాడా? మీ జీవితంలో మీ జీవితాన్ని ఆయన హెచ్చించుకుని ఉంటాడా? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుకుని ఉంటాడా? మీ అడుగులు బండ మీద ఆయన స్థిరపరచుకుని ఉంటాడా? మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చి ఆయన నెరవేర్చకుంటాడా అని దేవుని వాక్యంలో ఉంది కదా. ఆయన మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. కాబట్టి మీరు పవిత్రంగా జీవించి ఆయన చిత్తం ఏంటో బైబిల్లో ఉన్నాయి కాబట్టి అవి చేయండి. తప్పక తగిన కాలమందు మీరు నడవలసిన త్రోవను మీకు దేవుడు నేర్పించి, తగిన కాలమందు మీ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి, తన చిత్తాన్ని మీ జీవితంలో జరిగించి, మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. మిమ్మల్ని అనేక మంది మధ్యలో మహిమగా దేవుడు నిలబెడతాడు. ఆ కృపను ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాని చిత్తం ఏంటా అని ఒకవేళ రకరకాల క్వశ్చన్ మార్క్స్తో తండ్రి ఎవరైనా ఉంటూ ఉంటే, వారి యొక్క ప్రతి ప్రశ్నకు ఈ వాక్యం ద్వారా మీరు సమాధానం ఇచ్చారని నమ్ముతున్నాను నాయన. ప్రతి ఒక్కరిని దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, పరిశుద్ధులుగా జీవించడమే నీ చిత్తమని తండ్రి, దేవ ఆత్మ పూర్ణులో ఉండడం నీ చిత్తమని, దేవా మేమందరం మారు మనసు పొందడం మీ చిత్తమని ఈరోజు మాకు జ్ఞాపకం చేశారు. కాబట్టి తండ్రి, నీ వాక్యానుసారంగా జీవించి దేవా మా హృదయ వాంఛలను మేము పొందుకోవడానికి, ఆశలను మేము పొందుకోవడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఎటువంటి అక్కర్లో ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఎవరెవరు తండ్రి దిక్కు తోచని స్థితిలో ఉన్నారో, వారందరికీ మీరే దిక్సూచిగా ఉండి వారి జీవితాన్ని ముందుకు నడిపించి, వారి వేదనను, వారి దుఃఖాన్ని, వారి కష్టాన్ని, వారి శ్రమను, వారి బాధను, వారి నష్టాన్ని, సమస్తాన్ని కూడా మీరు దూరపరిచి నీ ఘనమైన కార్యముల చేత వారిని మీరు సంతోషపరచమని, నీ చిత్తము జరిగించుటకు నీ బిడలకు మీ కృప దయచేయమని యేసునామములో అత్యంత వినయంగా అడిగి బ్రతుమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంబంధులము